తెలంగాణలో కరోనా మహమ్మారి అడ్డు అదుపు లేకుండా చెలరేగిపోతుంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు ఎవరిని వదిలిపెట్టని ఈ వైరస్ రోజు వేలాది మందిని బాధితులుగా మార్చేస్తోంది. ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడగా తాజాగా ఆయన తనయుడు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు కరోనా సోకింది. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం ట్విట్టర్ ద్వారా ఆయన వెల్లడించారు. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని, ప్రస్తుతం స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నట్లు కేటీఆర్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. కొద్ది రోజులుగా తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. కరోనాతో బాధపడుతూ ఫామ్ హౌస్లో ఐసోలేషన్లో తమ తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ను మంగళవారం కేటీఆర్, కవిత కలిశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అయితే 3 రోజులు తిరగకముందే కేటీఆర్కు కరోనా పాజిటివ్ రావడంతో అందరూ షాక్ అయ్యారు. ఇటీవల ఆయన సిరిసిల్ల జిల్లాలోనూ పర్యటించారు. ఈ నెల 19న సీఎం కేసీఆర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ముఖ్యమంత్రికి కరోనా సోకిందని తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. ఆయన స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నారని తెలిపారు. ఇందులో భాగంగానే యశోద ఆసుపత్రిలో కేసీఆర్కు వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ ఊపిరితిత్తుల్లో ఎలాంటి ఇన్ఫెక్షన్ లేదని, త్వరలోనే ఆయన కోలుకుంటారని వ్యక్తిగత వైద్యుడు ఎంవీ రావు తెలిపారు. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా?